అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మాటల గారడి సూర్యుడిని తాకిందని ఎక్స్ వేదికగా ఖర్గే ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా కనీసం 10 లక్షల ఇళ్లపై కూడా సౌర ఫలకాలు ఏర్పాటు చేయలేని ప్రభుత్వం కోటి ఇళ్లకు సౌర విద్యుత్ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు భాజపా వేసిన ఎత్తుగడేనని ఆరోపించారు. 2022 నాటికి 40 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తామని గతంలో చెప్పిన కేంద్రం కేవలం 2.2 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైందని విమర్శించారు. 2026 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మోదీ అంటున్నారని, ఎలాంటి కొత్త నిధులు మంజూరు చేయకుండా ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయంటే మోదీ మాటల గారడికి సమయం వచ్చినట్లేనని ఖర్గే ఎద్దేవా చేశారు.